కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన స్టార్ మహిళలు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అలాగే మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి డాన్సులకి పాటలకి మేము సిద్ధం కమ్ ఆన్ చూపిస్తాం మా తడాక అని చెప్పి వచ్చేస్తున్నారు మన నలుగురు పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా షోరూమ్ బొమ్మలం ఇక్కడ ఓకే వెల్కమ్ వెల్కమ్ వెళ్ళండి 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 థాంక్యూ మీ పరిచయాలు మోనికా నా పేరు మోనికా నేను ఈసెల్ నుంచి వచ్చాను ఈ పాండమిక్ లో ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను మీరు టీచరా yes అండి ఏ క్లాసెస్ టీచ్ చేస్తారు హై స్కూల్ 8 టు 10 పిల్లలు ఎలా వింటున్నారు అండి సూపర్ గా అందరూ వాళ్ళ వీడియోస్ ఆన్ లో పెట్టుకుంటున్నారా ప్రస్తుతానికి అయితే వాట్సాప్ క్లాసెస్ జరుగుతున్నాయి వాట్సాప్ లో అంత మందిని ఎలా తీసుకుంటారు వీడియోస్ పంపిస్తున్నాం అచ్చా మీరు వీడియోలు పంపిస్తున్నారు పిచ్చి టీచర్లు వాళ్ళంతా చూసుకుంటున్నారు అనుకుంటున్నారు వీళ్ళు మామూలుగా క్లాస్ చెప్తేనే వినరు చూడరు వీళ్ళు వాట్సాప్ లో వీడియోలు పంపిస్తే పాపం వాళ్ళు చూసేసుకుంటున్నారని భ్రమలో ఉంటున్నారు ఈ టీచర్లు పిల్లలకు మాత్రం ఈ సంవత్సరం లైఫ్ లో గుర్తుండిపోతుంది వాళ్ళకి పెద్ద వయసు వచ్చిన తర్వాత ఒక 50లు 45లు ఆ టైముల్లో రే అప్పుడు 2020 లో ఏం జరిగిందిరా అసలు ఏం జరగలే శ్రీలత నా పేరు శ్రీలత నేను హౌస్ వైఫ్ ని మాదాపూర్ నుండి వచ్చిన మా పాప బాబు మా హస్బెండ్ వచ్చిన నాతో పాటుగా వచ్చారు అబ్బా ఎంత ఆనందమో వాళ్ళ హస్బెండ్ వచ్చారని హాయ్ అండి హాయ్ అండి సుమా గారు మీ పేరు రాజు అండి రాజు గారు ఏం చేస్తుంటారు నేను ఇక్కడ ప్రిన్సిపల్ మేడం మాదాపూర్ లో ప్రిన్సిపల్ అండి చైతన్య స్కూల్లో ప్రిన్సిపల్ బిఫోర్ దట్ 2002 లో మేము ఒక స్కూల్ పెట్టాను మేడం కిన్నెర గార్డెన్ నేను కేరళకి వెళ్ళినప్పుడు మీరు కిన్నెర గార్డెన్ స్కూల్లో చదివారు మీ ఇన్స్పైర్ తోటి నేను కిన్నెర గార్డెన్ స్కూల్ స్థాపించాను నేను భూపాల్పల్లిలో మా ఫ్యామిలీకి మీరు అంటే చాలా ఇష్టం మా అబ్బాయి మీరు చూసి మిమ్మల్ని కలవాలని ఈ షోకి వచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఇన్స్పైర్ గా మిమ్మల్ని దగ్గర నుండి చూస్తున్నాం అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే నాకు ఒకటి అర్థం కాలేదు మీరు చెప్పిన దాంట్లో నేను కిండర్ గార్డెన్ లో కేరళలో చదివాను అనుకుంటున్నారా మీరు అక్కడ అడిగితే ఇక్కడ మీరు చెప్పారు ఇది ఎక్కడ కూడా అండి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళు ఇక్కడ సుమ చదివాను అని చెప్తున్నారు నేను ఇవాళ చెప్పేస్తా మీకు పూర్తిగా నేను ఆ కిండర్ గార్డెన్ చదివింది శిశు నికేతన్ రైల్వే క్వార్టర్స్ మెట్టుగూడ లాలాగూడలో చదివా నెక్స్ట్ వచ్చేసి నేను సెయింట్ యాన్స్ హై స్కూల్ తార్నాకలో చదివాను ఆ తర్వాత అంతా రైల్వే జూనియర్ కాలేజ్ రైల్వే డిగ్రీ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంతే పుట్టింది మాత్రమే కేరళ కేరళ చదివింది అంతా ఇక్కడే ఇదే కాదండి ఓయ్ మీరు ఎటువైపు అయినా వెళ్ళారనుకోండి విజయవాడ ఇలాంటి సుమగారిదే అంటున్నారట లేదా ఇంకో వైపు వెళ్తే వరంగల్ ఈ తోటలన్నీ ఆవిడవే అంటున్నారట కొంతమంది పేర్లు కూడా పెట్టుకున్నారు సుమా గార్డెన్స్ అని ఎనీవే ప్రిన్సిపల్ గారు 2019 వరకు చాలా బిజీగా ఉండుంటారు 2020 ఏంటి పరిస్థితి ఇప్పుడు కోవిడ్ కదా మేడం అంత ఆన్లైన్ క్లాసెస్ కదా ఇంట్లోనే ఉండి బిజీగా ఇక మా ఆవిడ క్లాసెస్ ఉన్నాయి ఇంటి వరకు ఆయన కాలేజీలోనే ప్రిన్సిపల్ కానీ మేము ఇంట్లో ప్రిన్సిపల్ అండి కానీ మీలాంటి హస్బెండ్స్ ఎంతో మంది హెల్ప్ చేశారు కాబట్టి ఈ పాండమిక్ కొంచెం సజావుగా గడిచిందండి నడిచింది వాళ్ళ ఆన్లైన్ క్లాస్ పెట్టడం వల్ల మా కిడ్స్ తో బాగా స్ట్రెయిన్ అయిపోతున్నాం మేడం మీ పిల్లలకి ఆన్లైన్ వల్ల మీకు స్ట్రెయిన్ అయిందా చాలా స్ట్రెయిన్ అవుతుందండి ఒక మొబైల్ ఒక ల్యాప్టాప్ ముగ్గురు షేర్ చేసుకోవాలి అంటే ఇతనిది ఫస్ట్ లెసన్ అవ్వగానే ఇంకొకళ్ళు తీసుకుంటారు ఇతను అవ్వగానే ఇతను తీసుకుంటాడు ల్యాప్టాప్ యాక్చువల్లీ ఆన్లైన్ లో అనేది చాలా కష్టమైన పని ఏదో కొంచెం డబ్బులు ఉండే వాళ్ళు రెండు ల్యాప్టాప్లు అలా కొనిపెట్టి ఇవ్వగలుగుతారు కానీ లేకపోతే పిల్లలకి ఎక్కడవుతుంది అసలు స్మార్ట్ ఫోన్లే ఉండవు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడి నుంచి అవుతాయి ఐ హోప్ త్వరలోనే అన్ని మొత్తం అంతా తగ్గిపోయి మళ్ళీ నార్మల్ వచ్చేసేయాలని కోరుకుంటున్నాం ఇంతకీ మీరేం చేస్తుంటారు నేను ఆటోమేషన్ టెస్టింగ్ అండి సిటెల్ ఇన్ఫోసిస్టమ్ ఓకే మీరు నా పేరు వెంకట లక్ష్మి మాదాపూర్ నుంచి వచ్చాను హౌస్ వైఫ్ మా వారు బాబు వచ్చారు బాబులు నమస్తే చెప్పు నమస్తే చెప్పు చూడు నాన్న షో చూడు నీలాంటి పిల్లలు ఎంతో మందికి అన్నం పెడుతూ చూపిస్తూ ఉంటారు అన్నమాట స్టార్ మహిళ అది చూస్తూనే మేము లంచ్ చేస్తాం మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ పేరండి నా పేరు గోపి అండి గోపి గారు ఏం చేస్తారు మీరు యానిమేటర్ అండి యానిమేషన్ ఓ యానిమేషన్ ఓకే ఓకే మిగిలిన వాళ్ళందరూ మా బాబును పాప గ్రీన్ డ్రెస్ పాప అండి అదే ఇటు ఇటు పెద్ద పిల్లలు ఇద్దరు మీ వాళ్ళు ఆ వాట వాళ్ళు వీళ్ళ వాళ్ళు హాయ్ హాయ్ నిన్ను స్టార్ మహిళ ప్రతిరోజు చూస్తాను ఎప్పుడు చదువుతావు నాన్న ఆన్లైన్ క్లాసెస్ మార్నింగ్ 10-11 వరకే అయిపోతాయి 10-11 కే అయిపోతుందా యా మా క్లాసెస్ 5-6:30 కల్లా స్టార్ట్ అవుతాయి పొద్దున్నే
ఉతుకుడు బేరం అన్నమాట. సరే అయితే పరిచయాలన్నీ అయిపోయాయి, ఇక మీ అందరికి 100 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. చార్మిళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. సో ఇందులో మొత్తం 6 ప్రశ్నలు ఉంటాయి, మీకు సమాధానం తెలిస్తే బజర్ నొక్కండి, 20 పాయింట్లు వస్తాయి, లేదంటే -10. ఫస్ట్ వీడియో చూడండి. ఈ వీడియోలో దాగి ఉన్న సినిమా పేరేంటో కనుక్కోండి. ఎవరు? శ్రీలత, నువ్వేనా? నేనే. చెప్పు. శ్రీనివాస కళ్యాణం. శ్రీనివాస కళ్యాణం. ఓకే, చూద్దాం. ప్రిన్సిపల్ గారు, మీ ఆవిడ చాలా షార్ప్ గా ఆడుతుందండి. సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ స్క్రీన్ చూడండి. పిల్లల గ్రోవిని ఇంగ్లీష్ లో డాష్ అని పిలుస్తారు. జ్యోతి, ఫ్లూట్. ఏదో ఒకటి వాయించి వినిపించండి నాకు, ఒక ఫ్లూట్. హూహూ అన్నదు ఫ్లూట్, విజిలేస్తుంది. గాలిటో పోతోంది, పోయింది. ఓకేనండి, ఓకే, అర్థమైంది. కరెక్ట్ ఆన్సర్ 20 పాయింట్స్. మూడోది ఒక మిర్రర్ ఎఫెక్ట్. ఈ వీడియోలో దాగి ఉన్న సినిమా పేరు కనుక్కోండి. మోనికా. సైరా నరసింహారెడ్డి. సైరా నరసింహారెడ్డి, అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. సో మీకు 20 పాయింట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది, ఈ మ్యూజిక్ ఆధారంగా పాట ఏమిటో మీరు కనుక్కోవాలి. ఓకే, వినండి. ఏంటి రూపు తెరమస్తానా, చెప్పులన్నీ ఇస్తావా, టా 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 టా. తర్వాత ఐ డోంట్ నో ద లిరిక్స్. ఏదో ఒకటి పాట. కాఫీ ఇస్తా వస్తావా, టీలు ఇస్తా వస్తావా. కామన్ బేబీ, కామన్ బేబీ. వంట చేస్తే ఇష్టపడతావా? అమ్మో, ఈ పాట ఎటో వెళ్తుంది రోయ్. ఎవరైనా వచ్చారా మీతో? మా హస్బెండ్ వచ్చారండి. ఏమండి? ఇక్కడ కాదు బేబీ వంట, ఇంట్లో ఏ బేబీ వంట. వచ్చా ఈ పాట? రాదండి. డాన్స్ వచ్చా? వచ్చండి. అయితే రండి, చేయండి ఇక్కడ డాన్స్. కమాన్. రూపు తేరా మస్తహనా, నీకు తేరా వ్యస్తహనా. ఓకే, సో అలా మీకు 20 పాయింట్స్ వచ్చేసాయి. ఈ ఇమేజ్ ల ఆధారంగా నలుగురు కమీడియన్ల పేర్లు కనుక్కోండి. శ్రీలత, ఏంటి అంత ఫాస్ట్ గా నొక్కేసావు? చెప్పు. ఆలీ బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు. ఆలీ బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు. ఇంకా ఇంకొక పేరు. 10, 9, 8, 7, 6. బ్రహ్మానందం. బ్రహ్మానందం చెప్పారు. ఇంకో పేరు. ఆలీ బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు. ఇంకో పేరు. 5, 4, 3, 2, 1. నాలుగు చెప్తేనే కదా పాయింట్లు వచ్చేది. ఎవరికైనా తెలుసా? వేణుమాధవ్. వేణుమాధవ్. ఓకే, చూద్దాం. అసలు సునీల్ పేరు ఎవరు చెప్పాల. నెక్స్ట్ వేణుమాధవ్. వేణుమాధవ్. నెక్స్ట్ అలీ బ్రహ్మానందం. సో అలా మీకు -10. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఇప్పుడు ఒక మ్యూట్ వీడియో వస్తుంది, ఈ వీడియోలో దాగి ఉన్న డైలాగ్ ఏంటో కనుక్కోండి. జస్ట్ ఫస్ట్ 2 వర్డ్స్ చెప్పినా పర్వాలేదు, ఇచ్చేస్తా. మోనికా, ఇప్పుడు ఈ డైలాగు నువ్వు కొంచెమైనా చెప్తే నీకు 20 పాయింట్లు ఇస్తాం. రా, యాక్షన్. ఏమంటివి ఏమంటివి?
మనిషి జాతి నీచమా. అంతే వచ్చా. మళ్ళీ ఇంకొంచెం నేను చెప్తాను ఇప్పుడు, దాంతో పాటు చెప్పు రెడీగా. ఏమంటివి 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 ఏమంటివి? మానవ జాతి నీచమా. మానవ జాతి నీచమా. ఎంత మాట ఎంత మాట ఎంత మాట ఎంత మాట. బైతరుని వరకు వెంటాడి వేధించి, బైతరుని మాటకు వేధించి, బైతరుని మాటకు వేధించి. బైతరుని మాట ఆవిడెవరు? ఓకే మోనిక నువ్వు వెళ్ళు చూడు, అసలు మా శ్రీలత ఎలా చెప్తుందో చూడు ఇప్పుడు. ఏమంటివి ఏమంటివి ఎంత మాట పోయానంటివా, బట్టలు ఉతకానంటివా, నువ్వు ప్రిన్సిపల్ అయితే ఏంటి, నువ్వు మాత్రం ఇక్కడ చేయాల్సిందే కదా. ఓకే మీరు వెళ్ళండి. ఓకే సో మోనికకి 20 పాయింట్స్. ఇందులో నేను కాదు ఇంకొక ఆవిడ వచ్చి మిమ్మల్ని ఏదైనా అడుగుతారు టాస్క్, అది మీరు బాగా చేసినట్టయితే పాయింట్లు ఇస్తారు. ఓకేనా? ఫస్ట్ మనము మోనికతోనే మొదలెడదాం. అక్కడే ఉండు చూడు. 1, 2, 3, 4 లో ఏ నంబర్ సెలెక్ట్ చేసుకుంటావు? 1. ఓకే చెప్పమ్మా. హాయ్ సుమా మేడం, మై నేమ్ ఇస్ మమతా, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఇవాళ పార్టిసిపెంట్స్కి ఇవ్వాలనుకున్న టాస్క్ ఏంటి అంటే, వినపడని రిపోర్టర్ వల్ల న్యూస్ రీడర్కి వచ్చే కష్టాలు ఏంటో చేసి చూపియండి. రిపోర్టర్ అక్కడ నుంచి రిపోర్టింగ్ సరిగ్గా వినిపించకపోతే నీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? నువ్వు స్టూడియోలో ఉన్నావు. ఓకే రెడీ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ స్టార్ మైల షో నుంచి మనము బయట ఉన్న వాతావరణాల గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు మనము వెళ్దామండి స్టూడియో నుంచి ఆన్ అప్ టు సుమ గారు. సుమ గారు, ఇవాళ ఉన్న వాతావరణం విశేషాలు ఏంటో చెప్పండి కొంచెం. ఏంటండి వినపడతలేదా? హలో 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 మోనిక, హలో హలో సుమ గారు వినపడుతుందా? లైవ్ లో ఉన్నామా? లైవ్ లో ఉన్నామా? సుమ గారు వినపడుతుందా అండి? లైవ్ లో ఉన్నామా? లైవ్ లోనే ఉండండి. చెప్పవే మరి, లైవ్ లో ఉన్నామా? లైవ్ లో ఉండండి. వాతావరణ విశేషాలు ఏంటుందో చెప్పండి నాకు. వాతావరణ విశేషాలు ఇవాళ వర్షం పడచ్చు పడకపోవచ్చు, ఎండ రావచ్చు రాకపోవచ్చు. హలో హలో మోనిక, మోనిక చెప్పండి చెప్పండి. వినపడుతుందా అండి మోనిక? సుమ గారు, మోనిక సుమ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. క్లియర్ గా లేదండి మీ వాయిస్ నాకు. కొంచెం పక్కరా. హలో, ఏంటి చెప్పు చెప్పు. చెప్పండి మీరు చెప్పండి ఏంటో వాతావరణం విశేషాలకి. ఏం అర్థం కాలేదు మీరేం చెప్పారు ఇంత. మోనిక ఒక్క నిమిషం, ఇక్కడ పార్టిసిపెంట్స్ ఉన్నారు, వీళ్ళని ఒక విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో హలో, బాగున్నారా? బాగున్నా. నెక్లెస్ ఎక్కడ కొన్నారు? ఇక్కడే అండి. మీ ఆయన కొనిస్తూ ఉంటారా? బానే కొనిస్తాడా? నెలకు ఒకసారి తీసుకెళ్తారా షాపింగ్ కి? తీసుకెళ్ళి. మోనిక ఇప్పుడే అందిన తాజా వార్త. హలో, వీళ్ళ ఆయన నెలకు ఒకసారి బంగారం కొనిస్తాడా? లేదండి సుమా గారు, మళ్ళీ చెప్పండి. హలో హలో, ఏ చెవిటి మెషిన్ పెట్టుకోవే నువ్వు? ఏం వినపడతలేదండి, అక్కడ ఏం ప్రాబ్లమ్ ఏంటో. హలో హలో, వినిపిస్తుందా? వినపడుతుందండి. ఒక్క నిమిషం ఉండు. హలో హలో, బాగున్నారండి? బాగున్నా. మీకు సైట్ ఉందా? ఉందండి. ఎంత? 4 ఎకరాలు. అది కాదండి, కళ్ళకి పెట్టుకుంటా. హలో మోనిక, ఉన్నావనే? ఉన్నాను ఉన్నాను సుమ గారు. పడుకోవే కాసేపు, ఏం చేస్తున్నావు? హలో హలో హలో, బాగున్నారా? బాగున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చామండి. ఓహో, బాగున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారా? కాబట్టి. మీకు పాజిటివ్ వచ్చిందా? రాలేదండి, నాకు నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిందా? మోనిక చెప్పండి. హలో 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 మోనిక, నేను వాతావరణ విశేషాలు చెప్పమన్నానండి. ఏం చెప్తున్నారు మీరు? వాతావరణ విశేషాలు చెప్పాలా చెప్పాలా? అడిగినప్పుడు అంతా చెప్పాలా? చేయట్లేదు నీ దగ్గర ఉద్యోగం పో. చూద్దాం. పది పాయింట్లు. శ్రీలత నువ్వు చూడు. 1, 2, 3, 4, 4, 4. అమ్మా రామ్మా. హాయ్ సుమ గారు, నా పేరు పవిత్ర, నేను కైట నుంచి మాట్లాడుతున్నా. మీ యాంకరింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను పార్టిసిపెంట్స్కి చెప్పే టాస్క్ ఏంటంటే, రెండు వేమన పద్యాలు ఒకటి సుమతి పద్యం చెప్పండి.
సుమతి శతకం ఒకటి, వేమన పద్యం ఒకటి అంట. ఫస్ట్ ఇక్కడ పద్యం చెప్పండి, ఆ తర్వాత దాన్ని ఇంకొక యాక్టివిటీతో నేను జోడిస్తాను. ముందు చెప్పండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలికనుండు, చూడ చూడ రుచుల జాడ వేరయ్యా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఓకే, నెక్స్ట్ సుమతి శతకం. వినదగున్ ఎవ్వరు చెప్పినా వినినంత వేగ పడక, వివరింపదగున్ కనికల్ల నిజము తెలిపిన, మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి. అమ్మయ్యా రండమ్మా, ఇప్పుడు ఈ పద్యాలన్నీ మీరు స్కిప్పింగ్ చేస్తూ చెప్తారు కాని రండి. కాదు, వాళ్ళ ఆయన వచ్చి స్కిప్పింగ్ చేస్తానంటున్నాడు. వినదగునెవ్వరు చెప్పినా వినినంతన వేగపడక, వివరింపదగున్ కనికల్ల నిజము తెలిపిన, మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి. నెక్స్ట్ ఇంకోటి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరయ్యా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. నీ పక్కనే ఒక పుణ్య పురుషుడు నించున్నాడమ్మా, నమస్కారం పెట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ మేము యాక్చువల్లీ అడగలేదు ఆయన్ని, తను స్కిప్పింగ్ చేయలేకపోతున్నాను అంటే ఆయన ఇనిషియేటివ్ తీసుకొని వచ్చి చేశారు. చూసారండి, నిజంగా గ్రేట్. మగవాళ్ళు మంచి మనుషులు, మర్యాడాళ్ళు ముంచే మనుషులు. ఇంత ఉందారా మీ అందరి మనసుల్లో? మీకు ఎన్ని పాయింట్లు వచ్చాయో చూద్దాం. ఈ పాయింట్లు ఆయనకంట 10. బల్లేగా తగిలాబే బంగారం. ఇప్పుడు జ్యోతి 1 2 3 4 3 3. ఓకే చూద్దాం. హాయ్ సుమా, నా పేరు భాను, మాది కృష్ణా జిల్లా. నేను ఈరోజు పార్టిసిపేట్ కి ఇచ్చే టాస్క్, స్లోగా సాంగ్ వచ్చినప్పుడు స్పీడ్ గా డాన్స్ చేయాలి, స్పీడ్ గా సాంగ్ వచ్చినప్పుడు స్లోగా సాడ్ గా డాన్స్ చేయాలి. ఇది నేను ఇచ్చే టాస్క్. సాడ్ సాంగ్ వస్తే బాగా ఎక్కువగా డాన్స్ చేయాలి, అదే ఫాస్ట్ సాంగ్ వస్తే సాడ్ గా స్లోగా చేయాలి. ఓకే రండి. అసలే ఆవిడ మంచి డాన్సర్. వాళ్ళ ఆయన వచ్చారా? రాలేదు కదా. పిల్లలు రెడీగా ఉండండి అమ్మా. పందిరి వేసిన ఆకాశానికి పీటను వేసిన ఈ నేలమ్మకి ఏ నాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. సో ఇప్పుడు విషయం ఏంటంటే, మీ ఆయన ఇవాళ బాగా మందు కొట్టేసి ఇంటికి వచ్చాడు, మీరు దానికి రియాక్ట్ అవ్వాలంట. నేనే మీ మొగుడిని రెడీ. రోడ్ పైన అల్లరి చేయకరా, చచ్చినాడు ఇంట్లోకి వచ్చారా, నన్ను మిస్టేక్ చేసి ఇంక బయట రోడ్ పైన అరుస్తున్నావా నువ్వు? ఎక్కడే డబ్బులు మొత్తం పెట్టేస్తే పడుకోరా, ఇంట్లో తిని పడుకో. ఏమన్నావే నన్ను? ఇల్లు ఎలా మెయింటైన్ చేయాలి? నేను చేసింది మొత్తం తాగడానికే పోసుకుంటా. ఎలా ఉండాలి నీతో? అసలు పిల్లల్ని ఎలా మెయింటైన్ చేయాలి నేను? పిల్లలు ఎక్కడ? నా పిల్లలు ఎక్కడే? ఎక్కడ నా పిల్లలు? పిల్లలు ఎక్కడే? నా పిల్లలు ఎక్కడ? పిల్లలు ఎక్కడ? నా పిల్లలు మొత్తం దిగాక పొద్దున్న తెలుసు. ఎవరే నువ్వు? పోతాను, నేను పోయినాక అవుతుంది ఇల్లు. శానిటైజర్ తో స్నానం చేసుకోవాలి వాళ్ళని. ఓకే, ఎన్ని పాయింట్లు చూద్దాం జ్యోతి? 10. నాకు లక్ష్మి చూడండి. సెకండ్ మ్యాడమ్.
ఓకే చూద్దాం. హలో సుమా గారు, మైసెల్ఫ్ నేహా తాని, నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. ఈ రోజు నేను పార్టిసిపెంట్స్ కి ఇచ్చే టాస్క్ వచ్చేసి తనని మీ బౌన్సర్ లాగా చేయమని చెప్పండి. ఓ చను, నా బౌన్సర్ అమ్మా, బౌన్సర్ టచ్ చేయకూడదు. గాలి మేడం. గాలి, నేను పీల్చుకోవచ్చా కనీసం? పీల్చుకోండి మేడం, మీకు అడ్డొస్తుందని పక్కకు నెడుతున్నారు మేడం. బాడీ గార్డ్ మేడం ఇక్కడ. ఈ మధ్య నువ్వు చేసే ఓవర్ యాక్షన్ కి సరిగ్గా గాలి మేడం మిమ్మల్ని కాపాడాలి కదా మేడం. నాకు వచ్చే ఫుడ్ నువ్వే ముందు తింటున్నావు అంటే నిజమేనా? మరి మీ రక్షణ కోసం మేడం నేను తిన్నాక అప్పుడు మీకు పెడుతున్నా. నా రక్షణ కోసం లా లేదు, నీ భక్షణ కోసం లా ఉంది ఇది. అవును మేడం, మరి భక్షిస్తేనే కదా మేడం. ఇదిగో ఇవాళ మన బర్త్డే ఫ్యాన్స్ వస్తారు, రక్తదానం అంట, మనది కాదు నీది, ఇచ్చుకో. నాది ఇచ్చేస్తే ఎలా మేడం? మళ్ళీ నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి కదా మేడం. ప్రొటెక్ట్ చేస్తావు చేస్తావు, రమ్మని ఫోటోలు దిగుతారు వాళ్ళు. గల్లీలో ఉల్లిపాయలు అమ్ముకునే దానిలో ఉన్నావు. దూరం 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 జరిగి దిగండి, మధ్యలో వచ్చి నుంచో. కొత్తగా జాయిన్ అయింది అందుకని అడక్కడక్క నన్ను ఒకళ్ళు వచ్చి సెల్ఫీ అడిగితే వాళ్ళ మధ్యలో కూడా వచ్చి నించుంటావా? ఏం అవ్వకుండా నేను అడ్డు నించున్నాను మేడం. నన్ను ఎవరైనా 100 మంది వచ్చి అడుగుతున్నారా సెల్ఫీలు? రోజుకి ఒకళ్ళు అడుగుతున్నారు. ఆ ఒక్కళ్ళైనా మేడం మిమ్మల్ని మేము కాపాడిన తర్వాతే వాళ్ళు దిగాలి. అసలే నేను చేసినటువంటి సినిమా చెత్తబుట్ట ఫ్లాప్ అయిందనే బాధలో నేను ఉంటే నెక్స్ట్ వాళ్ళు ఎవరైనా వస్తున్నారేమో, రమ్మను, సెల్ఫీ దిగుతాను, సైలెంట్ గా ఒక మూల నిలబడి ఉండు. ఫ్యాన్స్ వచ్చినట్టున్నారు, వాళ్ళని లోపలికి తీసుకురా. అదిగో ఫ్యాన్స్, కమ్ ఆన్. చూద్దాం లక్ష్మికి ఎన్ని పాయింట్లు వచ్చాయో. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ మోనికా 170 పాయింట్స్. చార్మెళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ రైటా రాంగా. రైటా రాంగా. శ్రీలతతో మొదలెడదాం. రండి శ్రీలత. నా ఒళ్ళో కాదండి, అక్కడ అక్కడ కూర్చోండి. శ్రీలత అన్నిటికీ వాళ్ళ ఆయన్ని పర్మిషన్ అడుగుతుంది. ఇలా చూసి కూర్చోవచ్చా నేను ఆవిడ ఒళ్ళో అన్నట్టు చూసింది ఇప్పుడే. నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాను, రైటా రాంగా అనేది చెప్పాలి మీరు. దానికి మీకు 20 పాయింట్లు వస్తాయి, దాంతోపాటు ఈ గిన్నె కూడా. ఓకే. శ్రీలంక రాజధాని కొలంబో. రైటా రాంగా? రాంగ్. రాంగ్. సో రాంగ్ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ రైటా రాంగా చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. శ్రీల
శ్రీలంక క్యాపిటల్ ఇప్పటి వరకు అయితే కొలంబోనే, మార్చల. ఇది మీకు రాలే. ఇప్పుడు రెండోది, కొన్ని గోడ గడియారాల్లో నాలుగు ముళ్ళు ఉంటాయి, రైటా రాంగా? నేను ఆలోచిస్తున్నా తను చెప్పిన దానికి. సో మీకు వస్తే ఈ బ్యాగ్ కూడా వచ్చే అవకాశం ఉంది, దాంతో పాటు 20 పాయింట్లు కూడా. సో రాంగ్ అంటారు మీరా, రైటా? రైట్ అంట. రైట్, సరే రైట్ అంటున్నారు. మరి ఈ స్టేట్మెంట్ రైటా రాంగా చూద్దాం. మూడే ఉంటాయి, గంటలు, నిమిషాలు, సెకండ్లు. మరి నాలుగో దేనికంటారు? ఆయన మీద కన్నేసి ఉంచడానికి కదా. ఒకటి టింగ్ టింగ్ టింగ్, ఆయన ఎక్కడికి వెళ్ళారు, టింగ్ 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 అని. సో సారీ అండి, రాలేదేవి. థ్యాంక్ యూ. మోనికా రండి. మోనికా, నీకు మంచి కుక్కర్ వచ్చింది మోనికా. ఓకే, వంట ఫుల్ వంట చేస్తావా? మీ వారు హెల్ప్ చేస్తారా? బాగా చేస్తారండి. అప్పుడప్పుడు ఏం వండుతారు? నాన్ వెజ్ ఫ్రైలు, డీప్ ఫ్రైలు అవి బాగా చేస్తారండి. బాగా డీప్ ఫ్రైలు చేస్తారా? సూపర్ సూపర్. ఓహో, క్వశ్చన్ అంటే స్టేట్మెంట్, గాంధీజీ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు, రైటా రాంగా? రైట్ అండి. రైటా, గుజరాతేనా? ఓకే, రైట్ అంటున్నారు, రైటా రాంగా చూద్దాం. అలాగే 20 పాయింట్లు కూడా. శ్రీరామదాస సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు, రైటా రాంగా? ఇది కూడా రావచ్చు. నటించారా? ఇందులో ఏమేమి పెట్టుకోవచ్చు? కారము, సాల్ట్, పసుపు, ధనియాల పొడి అవి పెట్టుకోవచ్చు. అంటే లేకపోతే నా మేకప్ సెట్స్ అవి పెట్టుకుంటాం. మేకప్ సెట్లు కూడానా? కిచెన్ అరుగు మీద పెట్టుకుంటావా? మేకప్ సెట్ డ్రెస్సింగ్ టేబుల్ పక్కన పెట్టుకుంటాం. మీరిద్దరు నేబర్సా? ఫ్రెండ్స్? చూడ ఎంత మాట అనేసింది ఒక్క. నన్ను కూడా మేకప్ వేసుకుంటది కదా, వేసుకోకపోతే చూడలేం కదా. అందరం కూడా వేసుకుంటాం మేడం. చూసావా నువ్వు స్కూల్ కి వెళ్ళేటప్పుడు తానే మేకప్ మేకప్ స్కూల్ కా? అలా అలా లైట్ గా పిల్లల ముందు ఫేస్ చేయాలా కదా. నేను భయపడకుండా ఉండడం, భయపడకుండా ఉండడం. టీచర్లు ఎంత మంచి పని చేస్తున్నారో మేకప్ వేసుకుని. శ్రీరామదాస్ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు, రైట్ అంటాం. ఈ స్టేట్మెంట్ రైట్ ఆ రాంగ్ చూద్దాం. పాపం తాగుబోతు మొగుడుతో తిరిగి తిరిగి అంటే నా క్యారెక్టర్ తో అట్లా తయారైంది. జ్యోతి 10, శ్రీలత 20, లక్ష్మి గారు 10. ఓకే, నీకు 40. థ్యాంక్ యూ. లక్ష్మి రండి. లక్ష్మి, మంచి డబ్బాలు వచ్చాయి, బోరడిన సామాన్లు వేసుకోవచ్చు మీరు. 2 × 5 × 6 × 7 × 0 విలువ 420. రైటా రాంగా? రైట్. కాలిక్యులేట్ చేశారా? చెప్పేశాను మేడం, గెస్ చేసి. జస్ట్ అట్లా గెస్ చేసి చెప్పేశారు రైట్ అని. ఇది రైటా రాంగా చూద్దాం. భ్రాంతి ఏనా, జీవితానా వెలుగింతేనా?
ఎవరైనా లెక్కేశారా? ఇంటూ జీరో ఇస్ జీరో. అన్ని ఏ చేసినా ఇంటూ జీరో జీరో ఇస్ జీరో. 420 ఇంటూ జీరో ఇస్ జీరో. ప్లస్ ఇస్ జీరో, జీరో వాల్యూ జీరో. జరిగింది అది. సో ఈ డబ్బాలు మీకు రాలేదు. థర్మామీటర్ ని తెలుగులో ఉష్ణమానిని అని అనరు. రైటా రాంగా? థర్మామీటర్ ని తెలుగులో ఏమంటారో తెలుసా మీకు? తెలీదు. హిందీలో? తెలీదు. అయినా జ్వరం వచ్చినప్పుడు ఏ భాష అయితే ఏంటి నోట్లో పెట్టుకోవడానికి అని ఒక టెస్టర్ పాడండి. పాటలు పాడుతుంది మేడం వాళ్ళ బాబుకి. వాళ్ళ ఇంటి పక్కన ఉండి డైలీ మాకు ఎడ్డకి వచ్చేస్తుంటది. ఆ పాటలు పాడుతూనే ఉంటది. మాకు వర్క్ చేసుకుని ఇవ్వదు. ఎంజాయ్ చేస్తారు. బయట కూడా హెడ్ఏక్ వస్తుందంట. ఎంజాయ్ చేస్తారు మేడం ఇంట్లో. ఇప్పుడు చూడు ఎనీ టైం సింగింగ్. రామలాలి మేఘ శ్యామలాలి తామరస నయన దశరథ తనయలాలి అచ్చవదన ఆటలాడి అలిసినావురా బొజ్జలో పలరిగే దాకని దూరపోవరా. అచ్చవదన ఆటలాడి అలిసినావురా బొజ్జలో పలరిగే దాకని దూరపోవరా. రామలాలి 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 రామలాలి. ఆపే మేడం పడుకుంటా. ఓకే అండి, బాగుంది. థర్మామీటర్ ని తెలుగులో ఉష్ణమానిని అని అనరు. రైట్ ఆర్ రాంగ్? రాంగ్ మేడం. రాంగ్. సో రాంగ్ అన్నారు. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. పాయింట్స్ వచ్చాయి. కూర్చోండి, వేరే వాళ్ళ దగ్గర లాగండి పాయింట్లు. మౌనికా 20, మీకు 20. థ్యాంక్ యూ. జ్యోతి రండి. జ్యోతి పెనం ఉంది, జాగ్రత్త వేడిగా ఉంది. కాలుతుందా మేడం? ఇప్పుడు దోశలు అవుతాయా? దోశలు అవ్వదు. ఆమ్లెట్ అవుతుందా? అవ్వదు. మా బాబుకి చాలా ఇష్టం మేడం. ఆమ్లెట్ అయితేనే నేను తీసుకుంటాను. పొంగనాలు అవుతాయి. ఆమ్లెట్ పొంగనాలు వేసుకోవచ్చు. నాకు ఆమ్లెట్ కావాలి. దాంట్లో వేసుకోండి. మా బాబుకి ఆమ్లెట్ షేప్ చపాతీ షేప్ కావాలండి. మీ చేయి పెట్టండి అయితే అందులో. నా చేయి పెట్టనా? నా చేయి షేప్ కూడా కాదు, ఓన్లీ పూరి షేప్ కావాలి మా బాబు. పూరి షేప్ అయితే ఇలా వేసుకోండి. ఒక సంవత్సరానికి దాదాపు 80కి మించి ఆదివారాలు ఉంటాయి. రైటా రాంగా? లెక్కెడుతున్నారు. రాంగ్. రాంగ్. రాంగ్ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ రైటా రాంగా చూద్దాం. మొత్తానికి 52 లేదా 53 ఉంటాయి ఆదివారాలు. ఆదివారం. ఇప్పుడు స్టూలు 20 పాయింట్లు. తిరుపతి చిత్తూరు జిల్లాలో ఉంది. రైట్ ఆర్ రాంగ్? రైట్. 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 ఓకే, రైట్ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. స్టూల్ తీసుకోండి. 40 పాయింట్లు వచ్చాయి. థ్యాంక్ యూ మేడం. తీసుకోండి. మోనికా 40, జ్యోతి 40. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ లో లీడ్ లో ఉంది జ్యోతి. స్టార్ మేడలో మన ఆఖరి రౌండ్ ఓన్లీ వన్స్ ఫసక్. ఓన్లీ వన్స్. సో మీ గేమ్ ఏంటంటే మీరు ఇక్కడ నించొని నేను ఇలా మీరు ఇలా 1 రౌండ్ తిరిగి తర్వాత తీసుకొని వెళ్ళి ఇందులో వేసుకోవాలి. ఓకేనా? ఎవరితో ఆడిద్దాం? లక్ష్మి రండి. రెడీ, 1 2 3 గో. ఎదురు
మారిందే. మూడు బంతులు, ఒక్కొక్క బంతికి 20 పాయింట్లు, 60 పాయింట్లు. శ్రీలత వద్దులే, పాప ఇందాక కూడా నన్నే ఫస్ట్ పిలిచారనింది. జ్యోతితో ఆడిద్దాం. రెడీ, 1 2 3 గో. ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్ళు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఒడి పోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నీ హద్దు. రెండు 40 పాయింట్లమ్మా. మోనికా దా. రెడీ, 1 2 3 గో. తోలు బాజా ఆటల్లో నీవే, పేటి పంట శివ శంకర. ఇలా పేసి కక్కోలు చేసే ఆట నాది దీపించరా. కాళేశ్వరాహర నీ కలి అందే, భాగ్యమేదో నాకివ్వరా. మీ ముందు నేను చిందేసే యోగం రోజు నాకు అందించరా. ఆహ ముక్కంటి నువ్వే దిక్కంటి శివ, మా ఇంటిలోనే నువ్వుంటే చాలు. తారా గౌరీ ప్రాణేశ్వర, ఇక నాకుండే కాదా నీ పెండి కొండ. ఉండి పోరా లోకేశ్వర. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్, 120 పాయింట్. శ్రీలత రెడీ, 1 2 3 గో. ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్ళు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఒడి పోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నీ హద్దు. ఈరోజు స్టార్ మహిళ మౌనికా.
కలిపితే కత్తి లాంటి ఫిగర్ కి 3 లీటర్ ప్రెషర్ కుక్కర్ ఇండక్షన్ కుక్వేర్ సెట్ రోటీ మేకర్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్ అలాగే మీరు క్యాష్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో చూసే అవకాశం కూడా గెలుచుకోండి మళ్ళీ కలుద్దాం స్టార్ మళ్ళీలో టాటా బాయ్ బాయ్ లేదు నువ్వు ఊరికే ఇప్పుడు చూడు అసలు వాళ్ళు ఎలా వస్తారు వాళ్ళు చేస్తారు కొంచెం మానిటరింగ్ ఇవ్వరా నా వాయిస్ ఇంకో కార్డు ఇవ్వు క్యూ కార్డు రివర్స్ లో అంటించారు ఇంకో కార్డు ఇవ్వు పర్లేదు ఇలా పెట్టుకుంటు పర్లే పర్లేదు అంతకుముందు వేరే స్టార్ మైల టీం వాళ్ళు రోజు అంటించేవాళ్ళు రివర్స్ లో అట్లా చేయట్లేదు కదా గుడ్ బై నేను కొంతమంది తాగుబోతుల్ని చూస్తూ ఉంటాను వాళ్ళు పడతారేమో మనం అనుకుంటాం కానీ ఇక్కడే ఉంటారు వాళ్ళు ఇదే ఇక్కడ ఇక్కడే బ్యాలెన్స్ అవుతూ ఉంటారు ఏయ్ ఏయ్